ఉత్తరాంధ్రలో అభ్యర్థుల ఎంపిక, పార్టీ ప్రచార అంశాలపై జనసేనాని పవన్ ఫోకస్ పెట్టారు. విశాఖలో 2 రోజుల పర్యటనలో భాగంగా సీనియర్ నేత కొనతాల రామకృష్ణతో భేటీ అయ్యారు. పవన్ను ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని సూచించినట్లు కొనతాల తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ సీనియర్ నేత కొనతాల రామకృష్ణతో భేటీ అయ్యారు. విశాఖలోని ఆయన నివాసానికి చేరుకున్న పవన్ అభ్యర్థుల ఎంపిక, జిల్లాలో రాజకీయ పరిస్థితులపై కొనతాలతో చర్చించారు. తన ఢిల్లీ పర్యటన తర్వాత సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందన్నారు పవన్. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి రాబోయే ఎన్నికల్లో ఎలా వెళ్లాలి అనే అంశంపై చర్చించామని తెలిపారు కొనతాల. పొత్తులో భాగంగా ఏ పార్టీలో ఎవరికి సీటు ఇవ్వాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని సూచించాలన్న కొనతాల తుది నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకుంటారని అన్నారు. ఇక తాను ఎక్కడ పోటీ చేసేది కూడా పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ఇది ఆత్మీయ సమావేశం, ఆయనకి మాకు అనుబంధం. అది నేను ముందే చెప్పాను, జాయిన్ అయ్యాడు మా ఇద్దరు మనసులు కలిసాయి. ఒక కుటుంబంగా ఒక అన్నదమ్ములుగా ఉన్నాం. అందువల్ల అన్నదమ్ములుగా ఒక ఫ్యామిలీ కలిసినప్పుడు డెఫినెట్గా షేర్ చేసుకుంటాం కదా, టైం తీసుకుంటాం, షేర్ చేసుకుంటాం. ఒక కుటుంబ సభ్యులుగా నేను ఆయన నన్ను ఒక అన్నలా చూస్తున్నారైనా నేను ఆయన ఒక తమ్ముళ్ళ చూస్తున్నాను. జనసేన పార్టీలో చేరిన సమయంలో అనకాపల్లి ఎంపీ సీటుకు కొనతాల రామకృష్ణ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే కొద్ది రోజులుగా అనకాపల్లి ఎంపీ స్థానానికి జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. నాగబాబు సైతం నియోజకవర్గంలో సమీక్షలు జరుపుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని యలమంచిలిలోనూ నాగబాబు ఇల్లు అద్దెకు తీసుకున్నారు. దీంతో నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో నాగబాబు నిర్వహిస్తున్న సమీక్షలకు కొనతాల హాజరు కాకపోవడంతో మాజీ మంత్రి అలిగారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విశాఖకు వచ్చిన పవన్ కళ్యాణ్ కొనతాల రామకృష్ణతో భేటీ అయ్యారు. మరోవైపు బిజీగా ఉండడం వల్లనే నాగబాబు పర్యటనలో పాల్గొనలేకపోయారని వెల్లడించారు.